కాపు నేత వంగవీటి మోహన రంగ వర్ధంతి కార్యక్రమం ఈ రోజు నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ కూడలలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్మించిన రంగ కాంస్య విగ్రహాన్ని కాపు నేతలు ఆవిష్కరించారు. ప్రజానేతగా ఎదిగిన వంగవీటి రంగను 32 ఏళ్ల క్రితం అప్పటి పాలకులు రాక్షసంగా బలిగొన్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అతిథి వంగవీటి నరేంద్ర అన్నారు. పేదల సమస్యల పరిష్కారం కోసం ఎంతటి వారినైనా ఎదుర్కొనే ధీరోదాత్తుడు రంగ అన్నారు. ఆయన ఆశయ సాధనకు అంకితమవుతామని రాంబాబు నరేంద్ర ప్రకటించారు. నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ కూడలలో రంగ సేవా సమితి ఆధ్వర్యాన జరిగిన రంగ కాంస్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు. కాపు నేతలు తులసీధరన్, మిచ్యూర్ వైస్ చైర్మన్ ఎర్రబాబు, నేతలు దాసర్ రాజా మాస్టర్, ఉగ్గిరాల సీతారామయ్య, నాగేశ్వరరావు, హరి తదితరులతో కలిసి రంగ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అప్పుడు తెలుగు రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏ విధంగా స్పందించిందో మాటలో చెప్పలేదు. కొన్ని ప్రాంతాలు 15 రోజుల పాటు అసలు కర్ఫ్యూ జనజీవన సమంతంతా ఆగిపోయింది. అంత పెద్ద సంఘటన ఒక విధంగా చెప్పాలంటే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే మేమందరం ఆ రోజు శాసనసభ్యులుగా గెలిచాము అంటే ఆ రోజు వంగవీటి మోహన్ రంగారావు గారిని హతమార్చినటువంటి తెలుగుదేశాన్ని చిత్తు చిత్తుగా ఓడించాలని ఓడించి మమ్మల్ని గెలిపించారు.